వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా యూనినార్ కానీ టెలినార్ సిమ్లు వాడినట్లయితే మీ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలిపండి. 2009లో యూనినార్ ఆంధ్రప్రదేశ్ను షేక్ చేసింది. సిమ్ కొంటే 100 నిమిషాల టాక్ టైం ఉచితంగా వస్తుందని, 100 నుండి 1000 SMS లు ఉచితంగా వస్తాయనే ఆఫర్లతో ప్రతి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆల్రెడీ సిమ్ వాడుతున్నా కూడా సెకండ్ సిమ్గా యూనినార్ని కొనుగోలు చేశారు. యూనినార్ ఇచ్చిన ఆఫర్లతో అప్పటి టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, వడాఫోన్, డొకోమో, రిలయన్స్ మరియు ఐడియా వంటి సంస్థలు షాక్ అయ్యాయి. యూనినార్ మార్కెట్లోకి విడుదలైన 2 సంవత్సరాల్లోనే ఏకంగా 3 కోట్ల మంది కస్టమర్లను రాబట్టుకుంది. ఇన్ని సంచలనాలను నమోదు చేసిన యూనినార్ భారతదేశంలో ఎందుకు దివాళా తీసింది, టెలినార్గా పేరు మార్చుకుని ఎయిర్టెల్లో ఎందుకు విలీనమైంది అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. 2008లో ఢిల్లీకి చెందిన యూనిటెక్ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు యూనినార్ వైర్లెస్ లిమిటెడ్ పేరుతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సంవత్సరం జరిగిన వేలంపాటలో 22 టెలికాం ఆపరేషన్స్ కోసం వాళ్ళు వేలంపాటలో లైసెన్స్ని దక్కించుకున్నారు. 2009 డిసెంబర్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్తో పాటుగా మరొక 7 రాష్ట్రాల్లో యూనినార్ తన సేవలను ప్రారంభించింది. అంటే 2009 డిసెంబర్ 3వ తారీఖున యూనినార్ మొత్తం 8 రాష్ట్రాల్లో తన సేవలను ప్రారంభించింది. తక్కువ కాల్ రేట్లు, అలానే ఉచితంగా ఎస్ఎంఎస్లు, ఇటువంటి బోల్డ్ అనే ఆఫర్లు ఇవ్వడంతో యూనినార్ కస్టమర్లను దండుకుంది. అయితే యూనినార్ చేసిన అతిపెద్ద పొరపాటు ఇంటర్నెట్ సేవలను గాలికి వదిలేసింది. యూనినార్ వాయిస్లో కింగు, కానీ డేటాలో తుస్సు. యూనినార్ డేటా స్పీడ్లు ఎంత దారుణంగా ఉండే అంటే, అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 5 KBPS నుండి 40 KBPSే వచ్చేది. ఒక సగటు కస్టమర్ ఇంటర్నెట్ రాకపోయినా బాధపడ్డు, కానీ మరీ ఇంత దారుణమైన స్పీడ్ వస్తే మాత్రం కస్టమర్ నరకం చూస్తాడు. ఒకవైపు 2011 సంవత్సరంలోనే పెద్ద పెద్ద టెలికాం ఆపరేటర్లు 3G సేవలను ప్రారంభిస్తే, యూనినార్ సంస్థ వాళ్ళు మాత్రం తమ నెట్వర్క్ పెద్దలకు మాత్రమే అన్నట్లుగా వ్యవహరించి కేవలం వాయిస్ మరియు ఎస్ఎంఎస్ల మీద ఫోకస్ పెట్టి ఇంటర్నెట్ సేవలను గాలికి వదిలేసింది. ఒక రకంగా చెప్పాలంటే యూనినార్లో ఇంటర్నెట్ వాడిన కస్టమర్లు ఏడ్చారు కూడా. వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారంటే, 2015 సంవత్సరంలో 4G సేవలు కూడా మన దేశంలోకి అడుగుపెట్టాయి. కనీసం అప్పుడైనా యూనినార్ 2G నుండి కనీసం 3G కైనా కన్వర్ట్ అవుతుందేమో అని చాలామంది కస్టమర్లు ఏగరగా ఎదురుచూశారు. అలా ఎదురు చూసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. మొత్తానికి సెప్టెంబర్ 23, 2015 సంవత్సరంలో యూనినార్ మారింది 2G నుండి 3G కాదు, యూనినార్ పేరు నుండి టెలినార్ పేరుకి మారింది. అప్పట్లో యూనినార్ యొక్క ఇంటర్నెట్ సేవలు ఎంత దారుణంగా ఉండేయంటే, ఈ సిమ్ కేవలం కాల్స్కి మాత్రమే, ఇంటర్నెట్కి పనికిరాదు అంతలాగా. కానీ వీళ్ళు డేటా మాత్రం చూసుకున్నట్లయితే తక్కువ రేట్లకే, అంటే 48 రూపాయలకే 3GB డేటా, 98 రూపాయలకే 6GB డేటా, ఇలా అద్భుతమైన డేటా ఆఫర్లను ఇచ్చేవారు. కానీ నెల అయ్యేసరికి వీళ్ళు 6GB ఆఫర్ చేస్తే ఆ 6GB డేటా అలానే ఉండేది, డేటా ఖర్చు అయ్యేది కాదు, ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడే ఉండేది కాదు కాబట్టి. వీళ్ళిచ్చే 0.5 KBPS స్పీడ్ లేదా 40 KBPS స్పీడ్తో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కడొస్తుందా అని చెప్పి చెట్ల మీద పుట్టల మీద ఎతకడంకే కస్టమర్లకి టైం ఉండేది కాదు. ఎప్పుడైతే జియో 2015లో అడుగు పెట్టిందో యూనినార్ కష్టాలు మరింతగా పెరిగాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం, యూనినార్ పేరును టెలినార్గా ఎందుకు మార్చింది? దీనికి కారణం యూనినార్ గ్రూప్లో టెలినార్ కంపెనీ వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టారు. 2011 సంవత్సరం వచ్చేసరికి టెలినార్ ఏకంగా 67% యూనినార్లో కలిగి ఉంది. అందువల్లే టెలినార్ సంస్థ వాళ్ళు యూనినార్ని టేకాప్ చేసి అప్పుడు దాని పేరుని టెలినార్ కింద మార్చారు. అది సెప్టెంబర్ 23, 2015 సంవత్సరంలో. అలానే యూనినార్కి తగిలిన మరొక దెబ్బ 2008లో ఏదైతే యూనినార్కి శాంక్షన్ అయిన 22 లైసెన్స్ ఉన్నాయో ఆ 22 లైసెన్సు 2012లో రద్దయ్యాయి. దాంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న యూనినార్ తన సేవలను 6 రాష్ట్రాలకే పరిమితం చేసింది. ఆ సమయంలో యూనినార్ 1 కోటి మందికి పైగా కస్టమర్లను కోల్పోయింది. యూనినార్ 2G నుండి 3G లేదంటే 4G భారీగా పెట్టుబడులు పెట్టకపోవడానికి కూడా ఇదొక కారణంగా మనం భావించవచ్చు, నష్టాల్లో ఉండటం. మొదట్లో లాభాలను చూసిన యూనినార్ సంస్థ
2016 పదహారు సంవత్సరం ముగిసేసరికి ఏకంగా 5800 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది. దాంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న టెలినార్ తన కస్టమర్లను 2017 ఫిబ్రవరి నెలలో ఎయిర్టెల్ లోకి విలీనం చేసింది. ఇది పూర్తిగా యూనినార్ మరియు టెలినార్ల కథ. యూనినార్ విఫలం అవడానికి ప్రధాన కారణం అప్డేట్ కాకపోవడం. కనీసం యూనినార్ 2G నుండి 3G కనే షిఫ్ట్ అయి ఉండుంటే చాలా మంది కస్టమర్లు వాళ్ళతో పాటే ఉండేవారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్ట్స్ తెలుగు 2.0 ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.